वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु। हेलो अंडी अंदरू एला उन्नारु बागुन्नारा नेनंडी मी साई श्री श्रीनी। रेपु देवी नवरात्रिलो ऐदो रोजु अम्मवारु मनकि रेंडु अलंकारालु दर्शनमिस्तारु। एंदुकंटे रेंडु तिथुलु ओके रोजु वच्चायि। रेपु अनगा 11/10/2021 उदयमु पंचमी नक्षत्रं उंदि। आ पंचमी नक्षत्रंलो अन्नपूर्णादेवि अलंकारं चेस्तारु। ईविनिंग टाइम लोनेमो षष्ठी वच्चेसिंदि तिथि वच्चेसिंदि अंदुकनि महालक्ष्मी अलंकारं चेस्तारु। रेपु मार्निंग मनं एंटंटे अन्नपूर्णादेवी अलंकारं काबट्टी अन्नपूर्ण अष्टकं चदुवुकोवच्चु। अन्नपूर्ण अष्टोत्तर शतनामालैन मनं चदुवुकोवच्चु। कलर वच्चेसि गंधं कलर। नैवेद्यं वच्चेसि दद्दोजनं। ई दद्दोजनं मनं एट्ला चेयालो चूद्दामु। काकपोते मी इंको विषयं एंटंटे మీకు ఓపిక ఉంటే గనక రేపు మహా నైవేద్యం పెట్టొచ్చు। అంటే మహా నైవేద్యం అంటే మనం ఏం చేసుకుంటాం అవి కాకపోతే మనం ఏంటంటే ఆ మహా నైవేద్యంలో అన్నము పప్పు కూర పచ్చడి పులుసు పులిహోర ఎట్లాగో దద్దోజనం చేస్తాం కదా బెల్ల పరవాన ఇవన్నీ చేసి పెట్టొచ్చు। మీకు ఓపిక ఉంటే ఇవన్నీ చేయండి ఎందుకంటే ఆమె అన్నపూర్ణాదేవి కాబట్టి మనం ఇవన్నీ చేసి పెడితే బాగుంటుంది। మీ ఇష్టం అది మీకు ఓపిక ఉంటే చేయండి లేదంటే దద్దోజనంతో సరిపెట్టేయండి। ఇప్పుడు దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాము। రైస్ నెయ్యి పెరుగు పాలు ఉప్పు మిరియాలు పసెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పులు కావాలి। ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను। ఒక కప్పు రైస్ తీసుకున్నాను। అది అన్నం ఉడికిన తర్వాత ఇట్లా నేను ఇట్లా కొంచెం మెత్తగా ఇలా మెత్తగా అయితే బాగుంటుంది ఇట్లా చేసుకున్నాను। ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఏ కప్పుతో అయితే తీసుకుంటామో బియ్యము ఆ గ్లాస్ తో మనం ఒక రెండు గ్లాసుల పాలు పోద్దాము। ఇది కొంచెం మనం మిక్స్ చేసుకుందాము। ఇదంతా అంటే ఇప్పుడే వండాను అన్నము దీంట్లో మనం పెరుగు కూడా వేసుకుందాము। పెరుగు కూడా రెండు గ్లాసులు రావచ్చు। అంటే దద్దోజనం ఏంటంటే మనము కొంచెం చల్లారిన తర్వాత బాగా పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా గానీ ఏమీ కాదు। ఇది salt తగినంత వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందాము। చూడండి నెయ్యి వేసుకున్నాను। మన ఏందంటే తిరగమోత అనేది నెయ్యితోనే పెట్టుకుంటాము ఇక్కడ నైవేద్యం కాబట్టి ఇది మొత్తం కరగనిద్దాము। కరిగిన తర్వాత దీంట్లో కొంచెం పసెనపప్పు కొంచెం మినపప్పు ఈ రెండు వేయించుకుందాము। కొంచెం రెండు కొంచెం వేగాలి। వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను। వేగిన తర్వాత దీంట్లో జీడిపప్పులు కూడా వేస్తున్నాను। ఇది కూడా కొంచెం వేగనిద్దాము। దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు రెండు వేసాను। పచ్చిమిర్చి కొంచెం మిక్కినే దాన్ని బట్టి వేసుకోండి। కొంచెం ఏంటంటే నేను మిరియాల పొడి వేస్తున్నా కొంచెం వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు। దీంట్లో ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి ఇది కూడా వేస్తున్నాను। ఇవన్నీ కొంచెం నేను చేసుకున్నాను। ఇప్పుడు మనము ఇంగువ కూడా వేసేసుకుందాము।
గనక ద్రాక్ష పళ్ళు ఉంటే గనక వేసుకోవచ్చు అంటే దాని పరితనాలైనా వేసుకోవచ్చు నైవేద్యం కాబట్టి ఇంతవరకు వేస్తున్నాను ఇది మనం స్టవ్ ఆపేసేసి దీంట్లో ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను అన్నము దాంట్లో వేసేద్దాము వేసేసి ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకున్నాము కలిసేట్టుగా సాల్ట్ వేసేసాను కాబట్టి మళ్ళీ వేయలేదు ఇదిగోండి అన్నపూర్ణ దేవికి చేసిన ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏవోతే సాయంత్రం పూట షష్ఠీ తిది వచ్చింది ఈ షష్ఠీ తిది అప్పుడు మహాలక్ష్మి అలంకారం చేస్తారు ఈ రోజు మనం ఏంటంటే మహాలక్ష్మి అష్టకం చదువుకోవచ్చు లేదంటే మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవచ్చు మీకు తెలిసింది అను కదా వరలక్ష్మి వ్రతం కూడా మనం చేసుకుంటాం కదా అవే చదువుకోవచ్చు మీ దగ్గర కనుక బంగారు పూలు కానీ వెండి పూలు కానీ ఉంటే వాటితో చేయండి లేదంటే చామంతి పూలు గులాబీ పూలతో ఒక్కో నామానికి ఒక్కొక్క పువ్వుతో పూజ చేసుకోండి మనం ఏంటంటే అమ్మవారికి ప్రసాదం వచ్చేసి బెల్లం పరవాన ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము బియ్యము పసెనపప్పు జీడిపప్పు కిస్మిస్ బెల్లం యాలకులు కూడా ఉన్నాయి దీంట్లో యాలకులు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసుల పాలు పోయాలి రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాము ఇవి మనం తెల్లనివ్వాలి పాలు కాగబెడదాము పాలు కాగిపోయినాయి కదా దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యము పసెనపప్పు దీంట్లో వేసేద్దాము అన్నం అంతా ఉడకాలి ఇది ఒకసారి మొత్తం కలిపి పెట్టేసుకున్నాము ఇప్పుడు అన్నం ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం అన్నము ఉడికిపోయింది దీంట్లో మనం బెల్లం వేద్దాము ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్ రెండు గ్లాసుల బెల్లం వేస్తున్నాను ఇది మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుందాము ఇది కూడా కొంచెం ఉడకనిద్దాము ఇప్పుడు నెయ్యి పెట్టాను దాంట్లో జీడిపప్పు కిస్మిస్ రెండు కలిపి వేయించుకుందాము ఇవి వేగిపోయినాయి స్టవ్ ఆపేసేసి ఈ స్టవ్ కూడా ఆపేద్దాము దీంట్లో పరమాన్నంలో వేసేద్దాము ఒక్కసారి ఇవి కలిపి పెట్టేద్దాం కొంచెం పలచగానే చేశాను నేనైతే ఎందుకంటే కొంచెం ఆరితే కనుక గట్టి పడిపోతుంది ఇదిగోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్ల పరమాన్నం రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము పెద్ద గిన్నె ఉంది కానీ ఈ బౌల్లో తీసుకున్నా నేను ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది బెల్ల పరమాన్నం కూడా రెడీ అయిపోయింది దద్దోజనం కూడా రెడీ అయిపోయింది అన్నపూర్ణాదేవికి నైవేద్యం వచ్చేసి దద్దోజనం మహాలక్ష్మీదేవికి నైవేద్యం వచ్చేసి బెల్ల పరమాన్నం రెండు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్